ఆర్థిక అభివృద్ధిలో అధ్యక్ష ఓకే ఓకే మినిస్టర్ గారు చెప్తారు కూర్చోండి గణేష్ ప్లీజ్ ప్లీజ్ మినిస్టర్ విల్ ఆన్సర్ మినిస్టర్ విల్ ఆన్సర్ ప్లీజ్ ఓకే ఓకే ద గణేష్ గారికి దయచేసి కూర్చోండి ఎస్ అధ్యక్ష అధ్యక్ష ఆర్థిక అభివృద్ధికి పారిశ్రామికీకరణ అత్యంత కీలకమైన అంశం అధ్యక్ష ఎక్కడైతే పరిశ్రమల పరంగా ముందంజలో ఉంటామో అక్కడ ఆర్థిక పరంగా ముందంజలో కూడా ఉంటామనేది వాస్తవం అధ్యక్ష ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అధ్యక్ష మన రాష్ట్రంలో పరిశ్రమల పట్ల అంత ఆశాజనకంగా ఉండేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి తర్వాత దీనిపైన ఒక వైట్ పేపర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష ఆనాడు ఎందుకంటే 2014 ముందు ఒకసారి మనం ఆలోచిస్తే ఆనాడు విద్యుత్ శక్తి పరిస్థితి చాలా దారుణంగా ఉండేది అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు మనకు విద్యుత్ శక్తి పరంగా ఈరోజు ఎక్కడ కానీ పవర్ కట్స్ లేకుండా అన్ని ఇండస్ట్రీస్ సక్రమంగా పెరిగేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష దానివలన ఈరోజు భారతదేశంలోనే కానీ బయట నుంచి కానీ ఈ రాష్ట్రంలో విద్యుత్ కోత లేదు కాబట్టి కూడా ఎక్కువగా కూడా పరిశ్రమలు ఇక్కడ ఆకర్షించబడడానికి అవకాశాలు ఉన్నాయనేది తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష పాలసీల పరంగా కూడా దాదాపు 9 పాలసీలు దీనికి సంబంధించినటువంటి పాలసీలు ఫ్రేమ్ చేయడం జరిగింది అధ్యక్ష అన్నిటికీ కూడా సరళీకృతంగా పాలసీలు అనుకూలంగా పరిశ్రమలకు పెట్టే వాళ్ళకి అందరికీ కూడా అనుకూలంగా తీసుకొచ్చాం కాబట్టి ఎక్కువగా కూడా పరిశ్రమలు ఈరోజు మన రాష్ట్రానికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తున్నాను అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష 2014 మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇన్సెంటివ్స్ కూడా అధ్యక్ష ఆనాటికి దాదాపు 1200 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ బ్యాక్ లాగా ఉండేది అధ్యక్ష ఆ ఇన్సెంటివ్స్ కూడా అధికారం వచ్చినటువంటి వెంటనే 9 నెలల లోపలనే కూడా ఆ ఇన్సెంటివ్స్ క్లియర్ చేయడమే కాకుండా కొత్తగా కూడా అధ్యక్ష మరి ఆ రోజు కొత్తగా వచ్చేటువంటి ఇన్సెంటివ్స్ కూడా టైం టు టైం కూడా క్లియర్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఈరోజు మన రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రధానమైనటువంటి అంశం అధ్యక్ష ఎందుకంటే 2002లోనే ఆ రోజు సింగిల్ డెస్క్ పోర్టల్ కింద ఏదైతే ఆ రోజు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని చేశారో ఆ తర్వాత ఇంకా కూడా ఆ పద్ధతిని సరళీకృతం చేయాలనేటువంటి ఆలోచనతో 2015లో కూడా సింగిల్ డెస్క్ పోర్టల్ కింద ఇంకా కూడా మార్పులు తీసుకొచ్చి మరి దాంట్లో దాదాపు 372 సేవల్ని మరి దాంట్లో తీసుకురావడం జరిగింది అధ్యక్ష దాంట్లో 21 రోజుల లోపలనే అన్ని పరిమితులు కూడా ఇవ్వాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే 2016కు మనం మొదటి స్థానంలో నిలిచామంటే అది ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పే సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి కూడా తీసుకొస్తామని అధ్యక్ష ఎందుకంటే ఈరోజు సింగిల్ డెస్క్ పోర్టల్ కింద ఏదైతే మనం చేస్తున్నామో మరి ఈరోజే కూడా అసెంబ్లీలో నిన్న బిల్లు మనం తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఈరోజు కౌన్సిల్లో కూడా సర్వీస్ డెలివరీ యాక్ట్ కూడా ఒకటి తీసుకురావడం జరిగింది దాని ద్వారా ఒక పరిశ్రమలే కాకుండా అన్ని సర్వీసెస్ను కూడా దాని కిందకు తీసుకొచ్చి ప్రజలకు బాధ్యతగా పారదర్శకంగా కూడా అవన్నీ కూడా చేసే విధంగా కూడా ఈరోజు చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి అధ్యక్ష వీటన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి కారణం ఈ రాష్ట్రంలో మనకున్నటువంటి వనరులన్నీ కూడా మరి సక్రమంగా ఉండడం ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం కింద ఈ రాష్ట్రం పనిచేయడం ప్రధానమైనటువంటి కారణం అధ్యక్ష అందుకే ఈరోజు ఎన్నో పరిశ్రమలు మన రాష్ట్రం పై వైపు చూస్తూ ఉన్నాయి అధ్యక్ష దానికి సంబంధించి ఈరోజు ఇండస్ట్రీస్ కానీ అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి కానీ దాని ఎంఎస్ఎంఈలకు సంబంధించినవి కానీ ఈరోజు ఎన్నో వస్తూ ఉన్నాయి అధ్యక్ష ఈరోజు ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు దానిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నారు అగ్రికల్చర్ తర్వాత ఈరోజు ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేటువంటిది ఏదైనా ఉందంటే అది ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారానే కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష దానికి కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకొని దాన్ని కూడా ప్రమోట్ చేయడానికి అన్ని రకాలుగా కూడా ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో దాదాపు 970 కిలోమీటర్లు
కోస్టల్ కారిడార్ ఉంది అధ్యక్ష. ఈరోజు భారతదేశంలో ఈస్ట్ కోస్ట్ సంబంధించినటువంటి కారిడార్ ఏదైతే ఉందో, భారతదేశం మొత్తం 5 కోస్టల్ కారిడార్లు ఉంటే 2 మన రాష్ట్రంలోనే ఉన్నాయి అధ్యక్ష. అది ఒకటి వైజాగ్ ఇండస్ట్రియల్, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కోస్టల్ కారిడారు, ఇంకోటి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అధ్యక్ష. ఇవి రెండూ కూడా టేక్ ఆఫ్ అయినటువంటి రాష్ట్రం దక్షిణ భారతదేశాల్లో మన రాష్ట్రమే అధ్యక్ష. మొన్ననే కూడా మరి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్కు సంబంధించినటువంటి షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్ కూడా మొన్ననే కూడా ముఖ్యమంత్రి గారి సమక్షంలో కూడా తీసుకోవడం జరిగింది. మరి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కింద దాదాపు 5,400 కోట్ల రూపాయలు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిధులతో కూడా ఈరోజు దాన్ని టేకప్ చేసేటువంటి అవకాశం వచ్చింది. అదేవిధంగా చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కింద కూడా ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ మరి రెండూ కూడా 70-30% కింద దాన్ని కూడా టేకప్ చేస్తున్నాం. దానికి సంబంధించి ఏదైతే మన భూమి ఉందో ఆ భూమిని మరి దాని విలువను ఆధారంగా కూడా ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనకు దానికి నిధులు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవన్నీ కూడా మరి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కింద దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి అక్కడ పరిశ్రమలను తీసుకురావడానికి అన్ని రకాలైనటువంటి మరి అనుకూలాలను కూడా చేసే విధంగా కూడా ఈరోజు తీసుకోవడం జరుగుతూ ఉందని చెప్పి సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నాను అధ్యక్ష. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు సంబంధించి కూడా మన రాష్ట్రంలో ఎక్కువగా కూడా ఎంఎస్ఎంఈలకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరచాలనేటువంటి ఆలోచనతో కూడా ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. ఏదైతే ఈ సంవత్సరం అధ్యక్ష జూన్ 27వ తేదీన ఏ వరల్డ్ ఎంఎస్ఎంఈ డే కింద ప్రకటన చేయడం జరిగిందో దానికి సంబంధించినటువంటి ఇక్కడ విజయవాడలో ఒక కార్యక్రమం తీసుకొని అక్కడ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ను కూడా మరి ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. దాన్ని కూడా మరి త్వరలోనే కూడా వాటికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అన్ని కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని 100 కోట్ల కార్పొరేట్ ఫండ్తో కూడా దాన్ని తీసుకోవడం జరిగింది. అదే కాకుండా మన రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో మొత్తం కూడా మరి ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టాలా, ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉండేటువంటి యువతకు అవకాశం కల్పించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అందరికీ కూడా కొత్త వాళ్ళని తయారు చేయడానికి ఒక మంచి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతో దాన్ని తీసుకోవడం జరిగింది. దాదాపు ఇప్పటికే 98 నియోజకవర్గాల్లో కూడా దాన్ని టేకప్ చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ పరంగా కూడా అధ్యక్ష దాదాపు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు పరిశ్రమలకు సంబంధించి అటు ఇండస్ట్రీస్ కానీ ఇటు ఫుడ్ ప్రాసెసింగ్ కానీ ఇటు ఎంఎస్ఎంఈలకు సంబంధించినటువంటి వాటి అన్నిటికీ కూడా ఆ ఇండస్ట్రీస్ కావలసినటువంటి ఉపాధికి కావలసినటువంటి స్కిల్స్ మరి ఆ డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో దానికి సపరేట్గా కూడా కార్పొరేషన్ తీసుకోవడం, దాని ద్వారా కూడా 2016, 2017, 2018 నుంచి కూడా అధ్యక్ష 2016లో అయితే దాదాపు 1,07,350 మందిని కూడా ట్రైన్ చేయడం జరిగింది. ప్లేస్మెంట్లు కూడా 29,351 మందికి కూడా ప్లేస్మెంట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 16-17కి సంబంధించి 2,69,363 ట్రైన్ చేస్తే 65,679 మందిని కూడా ప్లేస్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ ష. అదేవిధంగా 17-18కి 600,000 మందికి ప్లాన్ చేసుకుంటే మరి టార్గెట్ చేసుకుంటే ఇప్పటిదాకా కూడా 200,000 మందికి మరి ప్లేస్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. దాదాపు ఈ 3 సంవత్సరాల్లో 9,76,714 మందిని ఈరోజు మనం ట్రైన్ చేయగలిగితే దాదాపు 155,000 మందికి అవకాశాలు జరిగేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడే మన విష్ణుకుమార్ రాజు గారు కొన్ని విషయాలు ఈ సందర్భంగా కూడా మా దృష్టి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ప్రధానంగా కూడా మరి ఉపాధికి సంబంధించి మీరు ఏం పెట్టుబడులు తెచ్చారు, ఏ రకంగా ఈ యొక్క ఉపాధి అవకాశాలు కల్పించారని ఆయన అడగడం జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించి మరి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 2 మరి సమ్మిట్ల అధ్యక్ష మరి వైజాగ్లో నిర్వహించడం జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించి దాదాపు 1,808 ప్రాజెక్టులు ఎంఓఎల్ అయితే 15,112 కోట్ల రూపాయల పెట్టుబడితో 30,64,475 మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశం ఉందనేది ఆ రోజు ఎంఓఎల్లో కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించి ప్రత్యేకంగా అధ్యక్ష ఈరోజు ఇండస్ట్రీస్కి సంబంధించి 417 ఎంఓఈలు ఏవైతే చేశారో మరి ఆ 917 ఎంఓఈలు చేస్తే అధ్యక్ష 417 యూనిట్లు ఈరోజు మనం కమిట్ అయినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దానికి సంబంధించి 4,74,444 కోట్లు ఇన్వెస్ట్మెంట్ రావడం వచ్చే అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా ఎంప్లాయ్మెంటు
11,10,016 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి దశ. దాంట్లో 157 ఆల్రెడీ ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయే దశ. దానికి సంబంధించి 35,256 మరి కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 87,757 మందికి ఈరోజు దానికి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ తీసుకురావడం జరిగింది దశ. ఇవన్నీ కూడా రెండు కలిపితే 439,187 కోట్ల రూపాయలతో 10,22,262 మందికి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని, అంటే ఒకేసారి అన్నీ కూడా కావద్దు దశ. కొన్ని ఈరోజు ట్రయల్ ప్రొడక్షన్లో ఉన్నాయి, కొన్ని ప్రొడక్షన్స్కి వచ్చాయి, కొన్ని ఇంకా కూడా రకరకాలైనటువంటి దశల్లో ఉన్నాయి దశ. వాటినన్నింటినీ కూడా పైప్లైన్లో ఉన్నటన్నింటినీ కూడా తీసుకెళ్ళి త్వరితగతిని చేసేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది దశ. అదేవిధంగా దశ ఈరోజు ఏదైతే ఈ ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఉందో దశ, ఈ 3 సంవత్సరాల కాలంలో ఎంఎస్ఎంఈలు దాదాపు 24,034 యూనిట్ల దశ. అదేవిధంగా 10,994 కోట్ల రూపాయల పెట్టుబడితో 285,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది దశ. అదేవిధంగా భారీ మెగా ప్రాజెక్టుల దశ, దాదాపు 157 ఆల్రెడీ ప్రాజెక్టులు స్టార్ట్ అయ్యాయి దశ, 151 చేయాల్సిన అవసరం ఉంది దశ. ఇవి రెండు కలుపుకుంటే దాదాపు 278,607 మందికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయి దశ. అవన్నీ కూడా కలుపుకుంటే 563,607 మందికి అటు ఎంఎస్ఎంఈలు కానీ మెగా కానీ ఫుడ్ ప్రాసెసింగ్ కానీ వీటినన్నింటిలో కూడా మరి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి అవకాశం కలిగిందని చెప్పి ఈ సందర్భంగా మరి విష్ణుకుమార్ రాజుకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి అధ్యక్ష, దాదాపు ఈ సమ్మిట్లో 201 యూనిట్లు ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఎంఓయులు జరిగితే దాంట్లో దాదాపు ఇప్పుడు 69,796 మందికి ఉపాధి వచ్చేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. దాదాపు 145 ప్రాజెక్టులు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి దశ, దాంట్లో 33,265 మందికి ఉపాధి వచ్చి జరిగి ఇప్పుడు వచ్చింది అనేటువంటి విషయాన్ని ఒకసారి ఈ సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తున్నాను దశ. అదేవిధంగా ఐటీకి సంబంధించి దశ, నారా లోకేష్ గారి నాయకత్వంలో ఐటీకి సంబంధించి దశ ఈరోజు బ్రహ్మాండంగా కూడా ఇంతసేపు అడిగారు దశ మరి విష్ణుకుమార్ రాజు గారు, మీరు ఎంతసేపు రాయలసీమకే అన్నీ తీసుకుపోతా ఉన్నారు, మాకేం రావట్లేదని. ఐటీ ఇండస్ట్రీ మొత్తం కూడా మరి విశాఖపట్నంలోనే లొకేట్ చేయాలనేటువంటి ఆలోచనతో అటు ముఖ్యమంత్రి గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఇద్దరు ప్రయత్నాలు చేస్తున్నారు, ఎక్కువ ఐటీ ఇండస్ట్రీస్ అక్కడే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి దశ. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ కూడా ఎక్కువ ఉత్తరాంధ్రకే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కూడా ఎక్కువగా కూడా అక్కడికే తీసుకురావడం జరుగుతుంది దశ. ఇక్కడ ఎవరికి కూడా రాయలసీమ అని కానీ మరి కోస్తా అని కానీ ఉత్తరాంధ్ర కానీ ఎక్కడా లేదు దశ. పెట్టుబడులు పెట్టేది అనేది ఇన్వెస్టర్ ఎక్కడైతే వస్తాడో ఆ ఇన్వెస్టర్కి అనుకూలమైన చోట పెట్టుబడులు పెడతారు. కానీ ఈరోజు మేమేదో చెప్పి నువ్వు ఇక్కడ డబ్బులు పెట్టి, ఎందుకంటే ఆయన కూడా ఒక పరిశ్రమకువేత్త దశ. ఈరోజు ఆయన పిలిచి నువ్వు ఎక్కడైనా మా ఊర్లో ఇండస్ట్రీ పెట్టు ఉంటే ఎక్కడంటే అక్కడ పెట్టుబడులు పెట్టేటువంటి పరిస్థితి ఉండదు దశ. ఎక్కడైతే దానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందో అక్కడ పెట్టడానికి అనువుగా ఉంటుంది కానీ విషయాన్ని నాకంటే కూడా పరిశ్రమకువేత్తగా ఆయనకే బాగా తెలుసు అని చెప్పే సందర్భంగా కూడా ఆయన దృష్టికి తెస్తున్నాను దశ. అదేవిధంగా ఈ ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించి దశ, ఈరోజు ఏదైతే కమిటెడ్ ప్రాజెక్ట్స్ వచ్చి 225 ఉంటే 7,538 కోట్లు ఇన్వెస్ట్మెంట్ వచ్చేటువంటి ఉంది దశ. అదేవిధంగా 79,345 మందికి ఇన్వెస్ట్మెంట్ మరి ఎంప్లాయ్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది దశ. ఆల్రెడీ ప్రొడక్షన్లోకి వెళ్ళిండేటివి 194 ప్రొడక్షన్లోకి వెళ్తే 127,094 కోట్లు అధ్యక్ష 1,027 కోట్లు మరి ఇన్వెస్ట్మెంటు 12,274 మందికి ఎంప్లాయ్మెంటు ఈరోజు జనరేట్ అయింది అధ్యక్ష. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్కి సంబంధించి అధ్యక్ష, మరి కమిటెడ్ ప్రాజెక్ట్స్ వచ్చి 60 ఉంటే 5,823 కోట్లు ఇన్వెస్ట్మెంట్ అయితే 33,440 మంది ఎంప్లాయ్మెంట్ అనుకుంటే ఆల్రెడీ ప్రొడక్షన్ లేకు వెళ్ళిండే 4 వెళ్ళాయి అధ్యక్ష. దానికి సంబంధించి 800 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అధ్యక్ష, 15,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా మరి ఇవే కాకుండా అధ్యక్ష, మరి హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ సంబంధించి అధ్యక్ష, దానికి సంబంధించి
ప్రాజెక్ట్స్ ఎంఓఏల్లో 30 అయితే దాదాపు కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 3823 అయితే, మరి ఎంప్లాయ్మెంట్ అయితే 77210 మందికి ఎంప్లాయ్మెంట్ రావాల్సినటువంటి అవసరం ఉంది దశ. ఇవి రకరకాలైనటువంటి పైప్ లైన్లో ఉన్నాయి దశ. దాదాపు 9 యూనిట్స్ ఆల్రెడీ ముందుకొచ్చాయి దశ. 1282 కోట్లు ఇన్వెస్ట్మెంట్ కూడా వచ్చింది దశ. 19360 మందికి ఆల్రెడీ ఉద్యోగ అవకాశాలు కూడా దొరికాయి దశ. ఇవన్నీ కూడా దశ నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను దశ. ఎందుకంటే ఈరోజు గడచిన పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు ఒకసారి ఆలోచిస్తే, అప్పుడ కంబైన్డ్గా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి, విభజన అయినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ఒకసారి మనం పోలిక తీసుకుంటే, మరి ఆ రోజు కంబైన్డ్గా 2014 నుంచి 2014 వరకు అధ్యక్ష ఆ రోజు లెక్కలు చూస్తే 99,199 మంది ఎంప్లాయ్మెంట్ అనేది ఆ రోజు దాకా జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించి యావరేజ్ పర్ ఇయర్ చూస్తే 90,120 మంది 10 సంవత్సరాల్లో యావరేజ్ జరిగింది అధ్యక్ష. 2014 నుంచి 2017 వరకు చూస్తే అధ్యక్ష 535,850 మందికి ఈరోజు ఎంప్లాయ్మెంట్ మనం ఇవ్వగలిగాం అధ్యక్ష. దానికి సంబంధించి యావరేజ్ పర్ అవర్ పర్ ఇయర్ 153,101 అధ్యక్ష. అంటే అది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో అధ్యక్ష, ఇది న్యూ స్టేట్లో అధ్యక్ష. కాబట్టి ఈ 3 సంవత్సరాల్లో ప్రత్యేకంగా పరిశ్రమలకు ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కలుగుతూ ఉన్నాయి. మరి ఎక్కువగా కూడా వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని ప్రోత్సాహాలు ఇస్తున్నాం. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా కూడా ప్రోయాక్టివ్గా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. సమర్థవంతమైనటువంటి నాయకత్వం కింద ఈ రాష్ట్రం ఉంది అనడానికి నేను చెప్పేది కాదు అధ్యక్ష. ఈ మధ్యన మేము కొరియాకి వెళ్ళాము అధ్యక్ష. కొరియాకి అంటే ఈరోజు మనకు ఏదైతే ప్రపంచ దిగ్గజాల్లో 5వ దిగ్గజమైనటువంటి ఆటోమొబైల్ సంస్థ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందంటే దాదాపు 13,500 కోట్ల పెట్టుబడితో 11,000 మంది ఎంప్లాయ్మెంట్తో ఈరోజు మన రాష్ట్రానికి వస్తుందంటే అది ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయనపై నమ్మకంతో వచ్చింది అధ్యక్ష. ఈరోజు కొరియాకి వెళ్తే అధ్యక్ష, కొరియాలో ఎవరిని అడిగినా కూడా, ఎందుకంటే ఆడ కియా కానీ హుందాయ్ కానీ అధ్యక్ష, ఆ రెండూ కూడా రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో పెద్ద సంస్థలు అధ్యక్ష. వాళ్ళు ఇచ్చినటువంటి మాట ప్రకారం వాళ్ళకి ఏదైతే ఎంఓఈల్లో మేము పొందుపరిచామో ఆ ఎంఓఈల్లో వాళ్ళకి ఇచ్చినటువంటి మాట కంటే ముందు కూడా అవన్నీ కూడా కంప్లీట్ చేశాం. కాబట్టి ఈరోజు ఆ కొరియాకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారి పేరు బ్రహ్మాండంగా కూడా చెప్తున్నారు అధ్యక్ష. ఎవరు పోయినా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రోయాక్టివ్గా ఉన్నారు, హ్యాండ్సమ్గా ఉన్నారని కూడా మాట్లాడుతున్నారు అధ్యక్ష. అంటే అంత బాగా పనిచేస్తున్నారు కాబట్టే ఈరోజు బ్రహ్మాండంగా కూడా వాళ్ళు వస్తున్నారు అధ్యక్ష. రేపు మళ్ళీ కూడా రేపు 3వ తేదీ కూడా వెళ్తున్నాం అధ్యక్ష. కియా కాకుండా ఇంకా చాలా సంస్థలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు మనం భూములు ఒకటే ఇవ్వడం కాదు అధ్యక్ష, భూములు ఇస్తున్నాం, ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం, అన్ని రకాలైనటువంటి వాళ్ళకు కావలసినటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నాం. కొత్త రాష్ట్రం అధ్యక్ష ఇప్పుడిప్పుడే కోలుకుంటా ఉంది, ఇంకా చాలా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అవన్నీ కూడా చేయడానికి ఈరోజు మరి విమర్శల కంటే కూడా మనల్ని ప్రోత్సహించేటువంటి పరిస్థితి తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం అధ్యక్ష ముఖ్యమంత్రి గారు బయట దేశాలకు పోయి బయట దేశాల్లో దాన్ని బ్రహ్మాండంగా కూడా ఈ రాష్ట్ర పరపతిని కానీ ఈ రాష్ట్ర పేరును కానీ బయట పెడుతున్నారు అధ్యక్ష. గతంలో ఒకసారి చూస్తే మరి అది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష. వోక్స్ వ్యాగన్ అనేటువంటి సంస్థ ఒకటి వచ్చింది అధ్యక్ష, అది మరి వచ్చి ఎక్కడికి పోయిందో మనకైతే తెలియదు కానీ ఆ దెబ్బ ఈరోజు ఏ కంపెనీ కూడా రావాలంటే భయపడేటువంటి పరిస్థితి ఉందంటే ఆ రోజు ఎవరైతే ఆ షూటర్ అని ఉన్నాడు అధ్యక్ష, ఆ షూటర్ని స్కామ్స్టర్గా చేసినటువంటి ఘనత ఆ ప్రభుత్వాలకే దక్కుతుంది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం కమిటెడ్గా కూడా మరి ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తప్పనిసరిగా కూడా అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాను, తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. రవీంద్ర గారు